ఇది కట్ చేసేసా. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకుంటున్నా, ప్లేట్కి హోల్స్ వేసి నేనేం చేశానంటే దారం కట్టేశా. ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు పోస్తున్నాను చూడండి. పోసాయి సగం పైన చాలు. అవునండి, ఏం పర్లేదు, నీళ్ళు పోసేసా. అవ్వపోతే అవ్వపోయినలే, పడిపోద్ది అంటారా, బ్యాలెన్స్ ఉండాలి కదా. చూద్దాం మాస్టర్ పట్టుకోండి కొద్దిగా. అవి ముళ్ళు పడ్డాయి అన్నమాట, వాటిని సరిగ్గా చేద్దాం. కరెక్ట్గా స్ట్రైట్గా చేస్తే సార్ పెట్టేస్తున్నారు, సెంటర్లో పెట్టారు. ఇప్పుడు చూద్దామా, ఇళ్ళ మీదే పడతాయి. కూర్చో కూర్చో. చూడండి సెంట్రిఫ్యూజ్లో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి. ఏమవుదా, కదల్లా, అదేంది వాటర్ పోసామా, అది సెంట్రిఫ్యూజ్లో చేసావా, వెరీ గుడ్ రా. అదే సెంట్రిఫ్యూజ్ చేస్తావా, కూర్చో కూర్చో, సిడా ఉన్న నేను ఆ బాబు వస్తున్నాడు దామా. మైక్ మైక్ దీని ప్రిన్సిపల్ బాబు చెప్తాడు. నీ పేరు చెప్పినానా? నిశాంత్. నిశాంత్ ఏ క్లాస్? సిక్స్త్ అయిపోయింది, సెవెంత్కి వెళ్తున్నా. ఓ, నువ్వు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్కి వస్తున్నాడు, ప్రిన్సిపల్ కూడా అప్పుడే నేర్చేసుకున్నాడంట. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య, చెప్పు వాళ్ళందరికీ చెప్పు నీ ప్రిన్సిపల్ని. అటు తిరుగు, వాటర్ బాగా డెన్సిటీగా ఉండిద్ది, సో అన్ని చుట్టూరుకు వచ్చేస్తాయి. అప్పుడు సార్ రొటేట్ చేసినప్పుడు వాటర్ కింద పడకుండా అక్కడే ఉండిపోయిద్ది డెన్సిటీ వల్ల. ఓకే, ఇంకా వాటర్ కంటే తక్కువ డెన్సిటీ తీసుకుంటే ఏమవుతుంది? కిరోసిన్. కిరోసిన్, వెరీ గుడ్. కిరోసిన్ తీసుకుంటే కింద పడిపోద్దా కిరోసిన్? పడదు. అటు చూసి చెప్పు. పడదు. పడదు అంటే డెన్సిటీకి దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా? ఏంటి ఆ రిలేషను? అది ఎయిర్ తో కంబైన్ అప్పుడు. ఈ వాటర్ ఎయిర్ తో కంబైన్డ్ అవ్వదు, ఏది కంబైన్డ్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ వెయిట్ కావాలన్నమాట, అంతే. మనకి డెన్సిటీ తక్కువ ఉన్నా కిరోసిన్ తీసుకున్నా పెట్రోల్ తీసుకున్నా ఆయిల్ డెన్సిటీ వాటర్ కంటే. చెప్పున్నాను సార్, వాటర్ డెన్సిటీ కాబట్టి అది పడిపోకుండా ఉంది సార్, కానీ కప్పింది అలాగే ఉంది. కప్పు దాంతోపాటు కలిసి ఉంది కదా, కప్పులో ఉన్నాయి కదా వాటరు. కాబట్టి మామూలుగా అయితే వాటర్ లేకుండా పేపర్ పెట్టామనుకో, పడిపోద్దా పడిపోదా? పడిపోద్దా? చూద్దామా, చేయాలి మనం. ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తేనే ఆ సైన్స్ గురించి బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మణిదీప్ ఆ వాటర్ కప్పు ఎందుకు పడలేదు అన్నాడు కదా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, పడిపోవట్లేదు ఎందుకని రావాలి మనకి రీజన్. గ్రావిటీ అయితే లోపలికి లాగుద్ది కదా, ఏ ఆబ్జెక్ట్ అయినా వదిలితే ఎర్త్ తన వైపు లాగుతుంది, అప్పుడు దాన్ని గ్రావిటీ అంటున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్, అది ఎర్త్ వైపు పడిపోద్ది వస్తువు ఏదైనా. అలాగే సన్ కూడా ఎర్త్ని తన వైపు లాగుతున్నాడు, ఆ ఎర్త్ సన్లో ఎందుకు పడిపోవట్లేదు చెప్తారా ఎవరన్నా? నువ్వు చెప్తా? ఎర్త్ అనేది ఇది సన్కి ఆపోజిట్ రొటే మోషన్లో రొటేట్ అవుతుంది సార్, అందుకనే సార్. ఇంకెవరన్నా చెప్తారా? ఎర్త్ ఒకటే కాదు, ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉన్నాయి.